జయ జయ శంకర మానస సంచరరే కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కేసిరాజు శ్రీనివాస్ గారు గజల్ శ్రీనివాస్ గారుగా ఎలా మారారు, గజల్ మాస్ట్రోగా ఎలా అయ్యారు, డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి అంతరంగాన్ని ఈరోజు మానస సంచరరే కార్యక్రమంలో దర్శించుకుందాం. తెలుగువాడిని తట్టిలేపే తూట ఆయన పాట. గజల్ అనగానే తెలుగువారి మదిలో ఠక్కున గుర్తొచ్చే గజల్ మొగల్ ఆయన. గజల్ను ఇంటి పేరుగా చేసుకుని 40 వసంతాలుగా పాటలు పాడుతున్న గజల్ గాన సామ్రాట్ ఆయన. 12కు పైగా బిరుదులు, అరుదైన పురస్కారాలు, లెక్కకు మించిన అవార్డులు ఆయన సొంతం. 125 ప్రపంచ భాషల్లో గాంధేయవాదంపై గజల్స్ పాడిన గజల్ మాస్ట్రో. ఆయన సమాజంలోని రుగ్మతలను, సమస్యలను ఎత్తిచూపుతూ తన పాటతో పాలకులను మేలుకొలిపే గజల్ గాన గంధర్వుడు గజల్ శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్ పాట గురించి మరో మాట చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆయన పాటలోని మాట అంత సూటిగా చురుక్కుమనిపిస్తుంది. కేసిరాజు శ్రీనివాస్ గారితో నేటి మానస సంచరరే కార్యక్రమం. నమస్కారం గజల్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మన మానస సంచరరే కార్యక్రమాన్ని శుభప్రదంగా మీ గజల్తో ప్రారంభం చేద్దాం. నాకు ఒక ఇష్టమైన పాట, బాగా పాపులర్, ఇప్పుడు భజనగా మారిపోయినటువంటి పాట. అది నరసింహారెడ్డి గారిని ఆయన రాశారు. నేను శ్రీ శ్రీనివాస అని ఒక ఆల్బంలో చేశాను అన్నమాట. ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా. మరి మా ఇంట్లో డబుల్ కాట మంచాలు కూడా లేవు ఆయన పడుకోబెట్టాలంటే. నేను ఎలా పడుకోబెట్టగలనంటే, అరుగు మీద కూకుంట తొడ మీద ఒరుగు సామి, తలను కాస్త నిమురుతుంటా నిదురది నా సామి, ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి, పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినా వంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట, ఎంతటి దయగలవాడో వెంకటేశుడు అనుకోటి, అంతటి నా సావి నువ్వు మా ఇంటికి రావేంటి. త్యాగరాజ స్వామి కృతులు కానీ లేకపోతే అన్నమాచార్యుల కీర్తనలు కానీ విన్నప్పుడు ఒక పరిపూర్ణమైన భావార్ద్రత, సంతృప్తి మనకి కలుగుతాయి. అయితే వాటితో సరిసమానంగా మీ గజల్ పాట వింటూ ఉంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. మరి మీ మాటల్లో గజల్ ప్రక్రియ గురించి వినాలనుంది, దాని గురించి చెప్పండి. అంటే గజల్ ప్రక్రియ అంటే నాకు నాకు దైవం, మాకు అన్నదాత అంత నారాయణ రెడ్డి గారే. సో నారాయణ రెడ్డి గారు కన్నా ఒక్క అంటే ఆ సమయంలోనే దాశరథి గారు కూడా ప్రయత్నం చేశారు, కొన్ని గజల్స్ రాశారు. కానీ పూర్తి స్థాయిలో తెలుగు గజల్ని ఉర్దూ ఫార్సీ గజళ్ళకి భిన్నంగా మా గురుగారు నారాయణ రెడ్డి గారు తెలుగు జాతికి సంపూర్ణంగా అందించారు. నేను పరిచయం అయిన తర్వాత 1993లో నా శైలికి అనుగుణంగా, అంతకుముందు అంటే నాకు 1986 నుంచి పాడుతున్నాను, 1993లో గురుగారు పరిచయం అయ్యారు. నన్ను చూసిన తర్వాత నాకు మగపిల్లలు లేరు, నాకు మానసపుత్రుడు గజల్ శ్రీనివాసు, గజల్ మానసపుత్రుడు అని అనౌన్స్ చేసి ఆ తర్వాత ఆయన ఉత్తరాలు రాశారు. చాలా ఉత్తరాలు ఉన్నాయి నా దగ్గర. శ్రీనివాసు నీ శైలికి రాయాలనిపిస్తోంది, నీకోసమే ఇక గజల్స్ రాస్తా అని చెప్పి నా కోసమే గజల్స్ రాసి నాకు పొద్దున్నే ఫోన్ చేసి ఇది రాశాను ఎలా ఉందంటావు అనడం, లేకపోతే మీ ఇద్దరం మార్నింగ్ వాక్లు ఎప్పుడన్నా కలిసినప్పుడు వారు నాతో మాట్లాడుతూ గజల్స్ రాయడం. ఆయన గజల్స్ రాస్తూ ఉండడం కాదు, ఒక గజల్లో అయితే నా గురించి కూడా రాశారు, శ్రీనివాసు పాడుతుంటే సినారే గజళ్ళు ముసలి గుంపులో రసిక సమూహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. ఈ గజల్ ప్రక్రియ 7వ శతాబ్దంలో ఎడారిలో, బిడారాల్లో, ఇరాన్లో, పారసీక భాషలో పుట్టినటువంటి ఒక సాహితీ ప్రక్రియ. అదృష్టం ఏంటంటే
నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా నాకు ఆ టైంకి నేను వేరే వాళ్ళు పాడిన పాటలు పాడకూడదు, ఇంకొకళ్ళు అనుకరించకూడదు, అనుసరించకూడదు అని నా 18 ఏళ్ల వయసు అప్పుడు నేను అనుకున్నాను. ఆ సడన్గా నారాయణ రెడ్డి గారు రాసిన గజల్స్ ఆంధ్రజ్యోతిలో, నడక నా తల్లి, రెక్కలు అనే పుస్తకంలో కనిపించడం, వాటిని సాధన చేయడం మూలాన ఈ గజలే నాకు అన్నపాత్ర అయిపోయిందన్నమాట. మీరు గజల్స్ రాస్తారు, అలాగే పాడుతూ ఉంటారు. పైగా ఏంటంటే మీ గళం నుంచి వచ్చేటువంటి ఆ గజల్స్, ముఖ్యంగా మీ గళం చాలా సురభిలంగా ఉంటుంది, గాత్రశుద్ధి మీకు చాలా ఎక్కువ, మరి దాని గురించి చెప్పండి. అమ్మ నాన్నల వల్లే వచ్చింది ఇది. తల్లిదండ్రులు ఇచ్చేటువంటి గాత్రం, ఈ గాత్రం శరీరాన్ని కూడా గాత్రం అంటాం కదా, ఈ గాత్రం వారిదే, ఈ గాత్రం వారి పుణ్యం. నాకు ఇచ్చిన ఈ గాత్రాన్ని నేను గుర్తిరిగి దాన్ని నేను సాధన ద్వారా రోజు రోజుకి మాధుర్యాన్ని పెంచుకుంటూ, అందులో ముఖ్యంగా ఏంటంటే అంటే నేను ఏది చేసినా శరణాగతితో చేస్తాను, టోటల్ సరెండర్. అది ఉద్యమం చేసినా, ఉద్యోగం చేసినా, గానం చేసినా, జ్ఞానం కోసం ప్రయాణం చేసినా, దేనికోసం చేసినా పూర్తి టోటల్ సరెండర్తో పాడతాను, పాటు పాడతాను దానికి. అది దేవాలయాల పరిరక్షణ కావచ్చు, ఏదైనా సరదాగా పబ్లిసిటీ కోసం, నాటకీయంగా ఉండడం కోసము చేయను, నాకు అట్లా నచ్చదు. ధర్మం కోసమే బతుకుతాను, అది దేశం కోసం బతుకుతాను. దేహం మీద పెద్ద మోజేమీ లేదు నాకు, ధర్మం కోసమే. ధర్మం కోసం దేవుడితోనైనా పోట్లాడతాను, ధర్మం కోసం వాళ్ళతో పాటు పడతాను, వాళ్ళు నాతో రమ్మనమని చెప్తాను, కానీ ధర్మానికి గ్లాని జరిగితే నేను పెట్టిరేగిపోతాను. తొలిసారిగా మీరు గళం విప్పింది ఎప్పుడు? కరెక్ట్గా చెప్పారు మీరు అడిగారు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీకు మిమ్మల్ని పరిచయం అవుతారు కదా ఎప్పటికప్పుడు, మీ మొహం మీరు చూసుకుని ఇది నాదే అని తెలుస్తుంది కదా, అప్పటి నుంచే నాకు పాటగాడిగా నాకు పరిచయం. చిన్నప్పటి నుంచి నేను పాట నేర్చుకున్నది కాదు, నేను గురుముఖంగా ఎక్కడ నేర్చుకోలే, సంగీతం సాహిత్యం కూడా నేర్చుకోలే, నేను నా గానం నేర్చుకున్నది కాదు, గత జన్మ నుంచి తెచ్చుకున్నది. కాబట్టి ఇది గత జన్మ సత్కర్మ వల్ల వచ్చిందని నా నమ్మకం. అది నేను రియలైజ్ అయిన తర్వాత దీన్ని పోగొట్టుకోకూడదు అని పెద్ద పెద్దవాళ్ళు ద్వారం దుర్గా ప్రసాద్ గారు, ఎల్ల వెంకటేశ్వరరావు గారు, బాలమురళీకృష్ణ గారు, సంగీత విద్వాంసులతోటి రాగాల గురించి మాట్లాడడం, వీటిలన్నిటికీ మేల్చి త్యాగరాజస్వామి వారు అన్నట్టుగా సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే. మన విద్య పరిణితి చెందితే జ్ఞానం అవుతుంది, ఆ పరిణితి విద్యకి అనుభవం తోడైతే జ్ఞానం అవుతుంది. కాబట్టి ఈ సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే అంటే నా గజల్ గానానికి జ్ఞాన సముపార్జన కోసం పాడుతున్నా. ధన సముపార్జన జరిగినా అల్టిమేట్ మై లైఫ్ ఈజ్ హూ యామ్ ఐ, వై ఆమ్ హియర్, వాట్ ఐ హావ్ టు డూ. యథాపిండే తథా బ్రహ్మాండే అని అంటారు, బ్రహ్మాండం అంతటి మీ ఆలోచనల్ని మీ గజల్స్ ద్వారా మీరు వ్యాప్తి చేస్తున్నారు. మరి వేదాంత ధోరణిలో సాగేటువంటి ఒక మంచి గజల్ని మా ప్రేక్షకులకు వినిపించండి. రెంటాల వెంకటేశ్వరరావు గారు ఆ మధ్యన ఒక పాట పంపించారు నాకు. శివుణ్ణి చూస్తూ ఉంటే శివతత్వం అర్థమైతే వైరాగ్యమే ఆరోగ్యం. ఇప్పుడు మీకు శివుడు అంటే ఇష్టమే ఉండొచ్చు, కానీ మీ పిల్లల్ని శివుడిలా పెంచుతారా? ఎందుకు ఏ తల్లైనా శివుడంటే ఇష్టపడచ్చు కానీ శివుడిలా ఉంచడానికి ట్రై చేయదు, ఎందుకంటే శివుడికి పాపం తల్లి లేదు. అందుకని శివుడు శ్మశానంలో తిరుగుతుంటాడు, శివుడు తోలు బట్టలేసి తిరుగుతుంటాడు. అదే అమ్ముంటే అలా తిరగనిస్తుందా శివుణ్ణి? ఎవరైనా ఉంటారటే స్వామి నీలా, శివ శివ తల్లి లేనివి జీవితాల, ఒళ్ళంత వెలిబూది పూసుకుంటాడా, నీళ్ళోడు జుట్టుముడి వేసుకుంటాడా, తల్లి లేని పిచ్చి పిల్లాడు కాక వల్ల కాడిల్లుగా చేసుకుంటాడా. ఎవరైనా ఉంటారటే స్వామి నీలా, శివ శివ తల్లి లేనివి జీవితాల, కాల కూటపు ముద్ద నోట పెడతావా, నూలు బట్టలు కాక తోలు కడతావా, కన్న తల్లి నీకు ఒక్కరుంటే ఆకలికి అల్లాడి జోలె పడతావా.
ఎవరైనా ఉంటారటే స్వామి నీలా, శివ శివ తల్లి లేనివి జీవితాల, శివ 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 శివ. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలై ప్రకాశిస్తోన్న గజల్ శ్రీనివాస్ గారు సేవ్ టెంపుల్స్ అనే ఆర్గనైజేషన్, ముఖ్యంగా అంటే ధర్మాన్ని పరిరక్షించే ఒక సంస్థను స్థాపించారు. మరి ఆ సంస్థ ఆవిర్భావానికి బీజం ఎప్పుడు పడింది? అంటే నేను చిన్నప్పటి నుంచి సత్యసాయిబాబా గారి భక్తునండి. మా అమ్మ సెలవులు వస్తే పుట్టింటికి వెళ్ళేది కాదండి, పుట్టపర్తి తీసుకెళ్ళేది. నా బాల్యం అంతా మా అమ్మ పొద్దున్నే నన్ను లేపి నగర సంకీర్తనకి వెళ్ళమని చెప్పేది, సాయంత్రం భజనకి వెళ్ళేవాడిని, సాటర్డే సండే నారాయణ సేవ చేసేవాడిని, వెళ్ళి అన్నదానం చేయడం, వెళ్ళి సేవ చేస్తాం. ఇది నా బాల్యం, డిగ్రీ వరకు ఇంతే. అందరూ నన్ను పాలకులు సాయిరామ్ సాయిరామ్ అని పిలుస్తారు. ఇప్పటికీ ఎవరైనా కల్పిస్తే నమస్తే అని అని ఇప్పుడు అంటాను, కానీ అంతకుముందు సాయిరామ్ సాయిరామ్ అనేవాడిని. బాబా దగ్గరే మేము పెరిగాం, అంటే ఇంచుమించుగా అస్తమానం అక్కడికి వెళ్ళేవాళ్ళం. బాబాతో నేను బాగా ఆడుకునేవాడిని చిన్నప్పుడు. బాబా నన్ను కొట్టడం ఇవన్నీ ఎన్నో, బాగా బాబా దగ్గరే ఆ లైన్లో కూర్చుని బాబాతో మా దగ్గరికి రావడం, రోజు నేను ఉంటే నా దగ్గరికి వచ్చేవారు బాబా, అంత క్లోజ్గా ఉండేది. సో బాబా మాకు జీవితం, వాల్యూస్ ఆఫ్ లైఫ్, ప్రపంచ శాంతి కోసం ఎట్లా బ్రతకాలి, మానవతా విలువలు ఇవన్నీ ఎట్లా చేయాలని ఆయన చెప్పారండి. 2011లో ఒక ముసలాయన అమెరికా నుంచి వచ్చారు, వెలగపూడి ప్రకాశ్రావు గారని. ఆయన దగ్గరికి వచ్చి, శ్రీనివాస్ గారు, జిహెచ్హెచ్ఎఫ్ అని మాకు ఆర్గనైజేషన్ ఉంది అమెరికాలో, మేము దేవాలయాలు వాటి గురించి పోరాడతాము, రోడ్డెక్కి ఏమీ చేయలేదండి, ఉత్తరాలు ఏవో రాస్తుంటాము, కానీ దేవాలయాలు శిథిలం అయిపోతున్నాయి, మీరు కాపాడాలండి అన్నారు. ఆయన 2 దఫాలు వచ్చారండి నా దగ్గరికి, కన్విన్స్ కాలే. కానీ 3వ సారి ఇంత ఆల్బమ్లు తీసుకొచ్చి నా ముందు పడేశారు. దాంట్లో శిథిలం అయిపోయిన దేవాలయాలు, కబేళాలకి తీసుకెళ్ళి అడ్డంగా నరికేస్తున్న ఆవుని, అడుక్కు తింటున్నటువంటి వేద విద్యార్థులు, ఇవన్నీ చూపిస్తే నాకు పిచ్చెక్కిపోయింది. అమ్మమ్మమ్మమ్మమ్మ, మనం దూలాల బట్టుకు వేలాడుతున్నాం, మనం మూలాల బట్టుకు వేలాడాలి. ఓకే, ఐ విల్ బీ విత్ యూ అండి, ఐ విల్ బికమ్ యువర్ బ్రాండ్ అంబాసిడర్. నేను వెంటనే హైదరాబాద్లో ఆఫీస్ స్టార్ట్ చేద్దాం. 24 గంటలు హైందవ ధర్మం గురించి ఒక ప్రచారం జరగాలి, అందుకని ఆలయవాణి అని ఒక వెబ్ రేడియో పెట్టాం. మాకు savetemples.org అని వెబ్సైట్ కూడా ఉందండి. నేను రావడం ఇమ్మీడియట్గా ఒకళ్ళమాత దేవాలయం కేసు తీసుకున్నాను, మొన్ననే విజయం సాధించాను. పరిపూర్ణానంద గారు నేను కలిసి పోరాడాం, కోర్టుకు వెళ్ళాం, పాదయాత్రలు చేసాం. ఒకళ్ళమాత దేవాలయాన్ని అక్రమ మైనింగ్ వాళ్ళు తినేస్తూ ఉంటే అమాయక ప్రజల్ని బలి పశువుల్ని చేసి వాళ్ళ చేత రాళ్ళు కొట్టించి పాపం చేస్తూ ఉంటే మేము మొత్తాన్ని కాపాడం. మొన్నే ఒకళ్ళమాత సంబంధించినటువంటి దేవాలయానికి భూమి పూజ కూడా జరిగిందండి, దాన్ని 4 కోట్లతోటి టీటీడీ నిర్మాణం చేస్తుంది. అది కాకుండా గంగా హారతిలాగా గోదావరి హారతి నేనే జీవో తీసుకొచ్చానండి, పోరాడి కృష్ణా హారతి. అలాగే కృష్ణాష్టమిని గోపూజా దినోత్సవంగా డిక్లేర్ చేయాలని చెప్పేసి జీవో తీసుకొచ్చాము. అలాగే ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిమ్స్ ఫెస్టివల్ చేసాము, అలాగే డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్, మా ఊరు మా పురాతన దేవాలయం. అలాగే ఇది కాకుండా ఎన్నో పురాతన దేవాలయాలకి జీర్ణోద్ధరణ కోసం ధ్వజస్తంభాలు కట్టించడము, ప్రహరీలు కట్టించడము, రిపేర్లు చేయించడము, అలాగే కొన్ని దేవాలయాలు అయితే టోటల్గా నా గజల్ ప్రోగ్రాం ద్వారా క్రోర్స్ రైజ్ చేసి దాని ద్వారా టెంపుల్స్ని అన్నింటినీ కూడా జీర్ణోద్ధరణ చేస్తున్నాం. అలాగే వేద పాఠశాలని సపోర్ట్ చేస్తున్నాం. ఎక్కడన్నా గోమాతను ట్రక్కుల మీద కబేళాలకు తీసుకెళ్ళిపోతుంటే మా వాలంటీర్లు ఆపడం, వాటిని వెంటనే తరలించి గోశాలకు తీసుకెళ్ళి వాటిని కాపాడడం, ఆ గోవులకి వాళ్ళ తల్లి పేర్లు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఆ తల్లి పేరు పెట్టించి గోవుల్ని స్పాన్సర్ చేయించి వాళ్ళకి పేర్లు పెడుతున్నాం. అలాగే వేద విద్యార్థుల్ని స్పాన్సర్ చేసి వాళ్ళని చేయడం. ఇలాగా టోటల్గా ఐఎమ్ స్పెండింగ్ ఆన్ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ బిసైడ్స్ మై గజల్ సింగింగ్ అన్నమాట. మన ఆలయాల్ని గురించి చెప్పుకున్నట్లయితే గజల్ శ్రీనివాస్ గారు, ఇవి కేవలం టెంపుల్స్ కాదు, వీటిని ఎనర్జీ సెంటర్స్ అని అంటారు. ప్రతి ఒక్క చోట కూడా మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో మనకి ఆలయాలు అనేవి స్థాపించారు. మరి అంతటి మహాక్షేత్రాలని, ఆలయాల్ని మీరు పరిరక్షించే ఒక పెద్ద బాధ్యతనే మీరు స్వీకరించారు. ఇది ఎలాగ ఎలా చేస్తున్నారు మీరు? కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఈ దేవాలయాలన్నీ దేవుడు కట్టుకోలే, భక్తులు కట్టుకున్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బులోంచి దేవాలయాల్ని
ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు ప్రజలే నడుపుకున్నారు ఇన్ని లక్షల దేవాలయాల్ని. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవాలయాల్ని ఆల్మైటీ సెంట్రల్గా ఉన్నటువంటి దేవాలయాల్ని ఏటీఎం సెంట్రల్గా మార్చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ. నేను చూశాను ఆఫీసర్లు, నేనేమంటలే, సిస్టంలో లోపాలు ఉన్నాయి, దాన్ని మార్చాలి. అందుకని నేను సుబ్రహ్మణ్య స్వామి గారు, మా ఆర్గనైజేషను, స్వామి దయానంద సరస్వతి గారు, మేమందరం సుప్రీంకోర్టులో ఒక రిట్ వేశాము ఈ దేవాలయాల్ని విముక్తి చేయండి అని. విముక్తి చేస్తే మేము మా దేవాలయాలు మేము ఎలా పరిపాలించుకుంటాము, దాని మీద మేము ఎండోమెంట్ యాక్ట్ కూడా తయారు చేసుకున్నాము. పీఠాధిపతులను అందరినీ ఇన్వాల్వ్ చేసి, జ్యుడిషియరీ ఆఫీసర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి, మేము మా దేవాలయాలు మేము నడుపుకుంటాం, మాకు ఇచ్చేసేయండి. గుండె బాగున్నంతకాలం దేహం బాగుంటుంది, గుడి బాగున్నంతకాలం దేశం బాగుంటుంది. ఇది ప్రజలు మర్చిపోతున్నారు. భక్తులు అక్కర్లేదండి దేవుడికి. దేవుడికి ధర్మాన్ని కాపాడేటువంటి సేవకులు కావాలి. భగవంతుడు ఎక్కడో కాస్మిక్ ప్రపంచంలో ఉంటే వాణ్ణి మనం కిందకి లాక్కొచ్చి దేవాలయంలో సైంటిఫిక్గా వాడిని ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. మేము ఇలా ఎన్నో దేవాలయాలకి మేము మహాకుంభాభిషేకం చేయిస్తున్నాం. మహాకుంభాభిషేకం ఈజ్ నథింగ్ బట్ రీఇన్స్టలేషన్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద టెంపుల్. మీరు ఇక్కడ బొట్టు పెట్టుకున్నారు, వాట్ డస్ ఇట్ మీన్? డైరెక్ట్గా గాయత్రి మాతని డైరెక్ట్లీ యు ఆర్ ఇన్స్టాలింగ్ హియర్. దట్ ఇస్ ద రీజన్ నో ఫెలో విల్ సీ యూ లుక్ ఎట్ ఎ హిందూ లేడీ మోర్ దాన్ ఏ 2 సెకండ్స్. మనకు హైందవ ధర్మంలో ఉన్న రూల్స్ ప్రకారం మరొకటి ఆంజనేయ స్వామి దన్న పెట్టుకోవాలి. పెట్టుకోవడం మూలాన మహిళకి ఔన్నత్యం. ఈ సందర్భంగా మీ అమ్మాయి గురించి, సంస్కృతి గురించి అడగాలి. మరి సంస్కృతి ద్వారా మీ వారసత్వాన్ని మీరు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు, మరి సంస్కృతి గురించి మా ప్రేక్షకులకు చెప్పండి, మీ ఇద్దరి అనుబంధం గురించి చెప్పండి. పుత్రాజిచ్చేత్ పరాజయం అంటారు. పుత్రుడి చేతిలో తండ్రి ఓడిపోవడం మహా సరదాగా ఉంటుంది. మా ఆవిడ పెంపకం అండి, మా అమ్మాయిని, సంస్కృతిని. మా ఆవిడ నా కూతుర్నే పెంచలేదు, నన్ను పెంచింది. పెళ్ళే 20 ఏళ్ళ నుంచి ఆవిడ నన్ను పెంచుతోంది. నాకు మా ఆవిడ సమదర్శనము, స్థితప్రజ్ఞత ఈ రెండు నేను మా ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఒకప్పుడు నేను చాలా యారగెంట్, చాలా షార్ట్ టెంపర్డ్. నేను చిన్న వయసులోనే ఎక్కువ సక్సెస్ వస్తే ఎలా దాన్ని నేను డీల్ చేయాలో నాకు అర్థం కాలే. నాదైన ప్రపంచంలో నేను జీవించడం కూడా చాలామంది అహంకారం అనుకున్నారు. ఎవరితో మాట్లాడకపోవడం, నాకెవరితో పని, నారాయణ రెడ్డి గారితో పని, ఆయన నా దేవుడు, ఆయన నా గజల్స్ అని పాడుకునేవాడిని, ప్రజలకు పాడేవాడిని. ప్రజలతో మాట్లాడాల్సిన పని లేదుగా. ఒకవేళ నేను గోక నేను స్టేజ్ మీద పాడేసి గోక కారుకి వెళ్ళిపోయేవాడిని అంతే. నేను ఎవరితో మాట్లాడండి, నేను చాలా ఎరగంటు అని. కానీ అవన్నీ నాకు నిజంగా అవేం లేవండి. మా అమ్మ అవన్నీ నాకు నేర్పలే. మా అమ్మ స్వాభిమానం నేర్పింది నాకు. కళాకారులు పలకక్కర్లేదు, కళే మన గురించి చెప్తుంది అంతే. సి, రేడియో షేకండిస్తా కూర్చుంటుందా, టీవీ షేకండిస్తుందా, మనము ప్రసరిస్తాం, ప్రసరింపజేస్తాం, ప్రసవిస్తాము, ప్రసరింపజేస్తాం, అంతే మన పని. అంతమించి ఏమీ లేదు. ఒక గొప్ప మహిళ మా ఆవిడే. ఎంకామ్ ఎంబీఏ చదువుకుని ఉద్యోగం చేస్తామంటే నిన్ను బాగా చూసుకోవాలి నేను అని అంది. టోటల్లీ డెడికేటెడ్ ఎవ్రీథింగ్, నా గుండె దగ్గర నుంచి నా చొక్క గుండె వరకు అంతా ఆవిడే. చిన్న చిన్న విషయాలకి అటెన్షన్ పే చేయడం ద్వారా హౌ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అనేది మీరు చెప్తుంటే అర్థమవుతోంది. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం. అంటే కుటుంబ సభ్యుల్ని ఎంత చక్కగా చూసుకోవాలి, వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు పంచడం ద్వారా మనం ఎంత సంతృప్తిని పొందుతాం అనేది చాలా చక్కగా చెప్పారు. 100 సార్లు గుడికెళ్ళి 101వ సారి ఇల్లు గుడి అయిపోవాలి, ఇంట్లో ఇల్లాలు దేవత అయిపోవాలి. అందుకనే సుప్రభాతం ముందే స్నానం చేసి అమ్మవారిలాగా తయారై పాలవాడు వచ్చి పాల బెల్ల కొడితే, బెంటి బెల్ల కొడితే గాయత్రి మాతలాగా, ఒక వాసవి మాతలాగా తలుపు తీసే ఇల్లాలు ఉన్నప్పుడు ఈ భారతదేశం స్వచ్ఛ భారత్లా ఉంటుందండి. ఓన్లీ ఉమెన్ కెన్ డూ దిస్, నాట్ మెన్. బికాస్ మై మదర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, మై వైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, అండ్ మై డాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. మన దేశం ఎంత గొప్పదంటే, భారతీయ ఆత్మ ఎంత గొప్పదంటే, భారతీయం ఎంత గొప్పదంటే, మనిషి పుట్టుక మహితమయ్యే మంచి పెంచే భారతీయం, దేవుడైనా మనిషి రూపున దిగుతూ వచ్చే భారతీయం. సంస్కృతంటే షోకు కాదు,
శుకులు నాజుకు కాదు, శాంతి సహనం ప్రేమతత్వం పరిమళించే భారతీయం. మనిషి పుట్టుక మహితమయ్యే మంచి పెంచే భారతీయం. బొట్టు కాటుక పట్టు ఓణి ముద్దులులికే పావడా, కాలి అందెలు గల్లు గల్లున కదలి వచ్చే భారతీయం. విద్య నేర్పే గురువు ముందర విశ్వమంతా చిన్నదే, కొడుకు కంటే శిష్యుడెక్కువ కూరిమన్నది భారతీయం. అమ్మా నాన్నలు చెంత ఉండగా ఆది దంపతులెందుకు కొడుకు కోసం నోము నోచే, కొడుకు కోసం నోములు నోచే గొప్ప సంస్కారం మన భారతీయం. భారతీయత ఉట్టిపడడం భాగ్యమంటా నోయి నేను, పుణ్యమంతా పోగు చేస్తే పుట్టుకొచ్చే భారతీయం. నాకు ఈ దేశం ఇష్టం. ఎందువల్లంటే ఇక్కడ గోపురం ఉంది, ఇక్కడ గంగ ఉంది, ఇక్కడ గోమాత ఉంది. గోపూజ చేయకుండా ఎవడు చచ్చిపోకూడదండి. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే. పిల్ల పాపల బ్రతుకులు చల్లగుంటవి, ఇల్లు వాకిలి సిరితో పచ్చగుంటవి. ఆవు కాళ్ళు నాలుగు, నాలుగు వేదాలు, ఆవు కళ్ళు రెండు, ఆ సూర్య చంద్రులు. పురుషార్థాలకు మూలం గోవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, దురితాలకు దూరం ఆవు కదా. ఆవులోన కొలువుండిరి దేవతలు, అందుకోసమే ఆవుకు హారతులు. గోమూత్రంలో ఉన్నది గంగాదేవి, గోమయమే నేనన్నది లక్ష్మీదేవి. ఆవు నేయి లేనిదే యజ్ఞం లేదు, గోవు లేనిదే కృష్ణుని గానం లేదు, గోవు లేనిదే కృష్ణుని గానం లేదు. ఆవే కద విశ్వానికి పాలిచ్చే తల్లి, ఆరోగ్యం పొందండి కావుకు ప్రణమిల్లి. ఎంత పుణ్యము ఆవును పూజిస్తే. వివేకానంద వంటి ఒక సోషల్ రిఫార్మర్గా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు గజల్ శ్రీనివాస్ గారు. ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.